నేను తులసి ముందుగా హెడ్లైన్స్. రిజర్వేషన్ల దామాషపై బీసీ కమిషన్ బహిరంగ విచారణ. ప్రజాభిప్రాయం మేరకే రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు ఉంటాయని కమిషన్ చైర్మన్ జి నిరంజన్ స్పష్టీకరణ. బీసీ జనగణన జరిపి న్యాయం చేయాలని బీసీ కమిషన్ కు సూచన. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి ఫలాలు అందించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విజ్ఞాపన. బోధన్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విజ్ఞాపన. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీ. కొత్త కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ కుమార్. బీసీల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం. బీసీ కమిషన్ కు బీసీ సంఘాల వినతి పత్రం. రిజర్వేషన్ల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల సమగ్ర సామాజిక ఆర్థిక రాజకీయ నివేదికను పొందుపరిచే రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే దాని ప్రకారం ఏ కులానికి ఎంత రిజర్వేషన్ కల్పించాలన్న విషయం అసెంబ్లీలో చట్టం చేస్తారన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్ను జనాభా దామాష ప్రకారం ఖరారు అంశంపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఇందుకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోల్ జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు హాజరయ్యారు. మొదట బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన కులాల సమగ్ర జాబితా కోసం ఈ సమావేశాలను నిర్వహించి వారి నుండి నివేదికలను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. గతంలో రిజర్వేషన్ పెంపు కోసం పక్క రాష్ట్రంలో అనేక రకాల కసరత్తు చేసినా ఫలితం రాలేదు అన్నారు. అందుకు గాను తెలంగాణ పరిధిలోని పాత 10 జిల్లాలలో సమావేశాలను నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుందని, ఈ నివేదిక ఆధారంగా అన్ని కులాల వారికి సమానమైన రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా సహకారంతోనే ఇది సాధ్యమని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల నివేదికలను పొందుపరిచి వాటిపై సమగ్ర అధ్యయనం జరిపి రిజర్వేషన్లు కేటాయించడానికి వీలు ఉంటుందని కమిషనర్ నిరంజన్ ముందస్తుగా తన మాటలలో చెప్పారు. ఇందుకు ప్రజలందరూ పూర్తిగా సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన వారి సమస్యలు పరిశీలించి వారి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. వారి వారి సమస్యలను కమిషన్ ముందు పెట్టాలని, కమిషన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే నెల 7 నుండి మొదలయ్యే కుల గణన కోసం ఎనిమినేటర్లకు శిక్షణ కల్పించి సిద్ధంగా ఉంచామని తెలిపారు. సంక్షేమ శాఖ అధికారులు చేసుకున్నారు. ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మా ఉద్దేశం ఏంటంటే, ఎవరు ఏ కోర్టుకు వెళ్ళినా కానీ మనం అనేది బీసీ రిజర్వేషన్స్ ఖరారు చేసేది ఏ కోర్టుకు వెళ్ళినా కానీ అక్కడ చెల్లే విధంగా నివేదిక తయారు చేయాలని, దాని గురించి సైంటిఫిక్గా ఆధారాలను పెట్టుకోవాల్సిన నివేదిక తయారు చేసి రిజర్వేషన్ ఖరారు చేయాలనేది మా లక్ష్యం. అది మీ దృష్టిలో ఉంది. 15వ తేదీనే కర్ణాటకలో బీసీ రిజర్వేషన్స్ గురించి సమగ్ర సర్వే జరిగింది. అక్కడ ఆయన ఇప్పటివరకు కూడా బయటపడ్డాడు. బీహార్లో ఈ మధ్య చేసుకుని ఒకటి పేపర్లో ఒకటి చూసుకోవచ్చు. అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5 నెలలు జీఏడి ద్వారా సమగ్రంగా కష్టపడి శ్రమించి తయారు చేసి దాని బీహార్లోని పాట్నా హైకోర్టు ఇది సైంటిఫిక్గా లేదు అనేసి పక్కన పెట్టుకోండి.
మన సుప్రీం కోర్టు పోయినాకండి సుప్రీం కోర్టు కూడా బీహార్ లోని పాట్నా హైకోర్టు ఏదైతే ఆదేశం ఇవ్వడం జరిగింది జరిగిందో దాన్ని అప్పీల్ చేయడం జరిగింది మా లక్ష్యం ఉద్దేశం కృషి ఏంటంటే ఎక్కడ ఏ సంధి దొరకకుండా ఏ కోర్టుకు వెళ్ళినా చెల్లే విధంగా మన యొక్క నివేదిక ఉండాలి మన రిజర్వేషన్స్ ఖరారు ఉండాలి అనేసి మా వృత్తిగా మేము చెల్లిస్తున్నాం అది ఎప్పుడు సాధ్యమైతే అంటే ప్రజలందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది లేకుంటే సాధ్యం కాదు అనే మాట కూడా చెబుతున్నాం ఇది చాలా అరుదైన అవకాశం దొరికింది బీసీ రిజర్వేషన్స్ ను ఖరారు చేసేది పెంచేది అనే మాట అర్థమైన అవకాశం దొరికింది మళ్ళా ఇటువంటి అవకాశం దొరకదనేసి మనం ఊహించలేదు ఇంకొక విషయాన్ని మీద సర్వే జరుగుతుందో అది ఖాళీ కేవలం బీసీ కులాలకు సంబంధించే కాదు ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళది ఎస్సీలది ఎస్టీలది మైనారిటీస్ది అందరికీ కూడా మొత్తం అనేది సర్వే ఇంటింటికే సర్వే చేస్తారు ఎందుకంటే సమాజంలో ఏ కులం వారు ఏ మతం వారు ఏ వర్గం వారు ఎంత ఉన్నారో తెలియాలా ఆ తెలిస్తేనే మొత్తం సమాజంలో బీసీలు మైనారిటీలు ఎవరున్నారని వారు ఇంత శాతంలో ఉన్నప్పుడు వారు జనాభాలో తాము ఉన్న గామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ పరిశీలించడము అదే విధంగా దాంట్లో భాగంగా రిజర్వేషన్స్ దాన్ని కూడా పరిశీలించే ప్రక్రియలో భాగంగా మన జిల్లాకి ఈ రోజు రావడం జరిగింది. సో సార్ మనకి లాస్ట్ టైం ఏదైతే జూమ్ మీటింగ్ లో చెప్పారో ఆ విధంగా మనం కూడా ప్రెస్ లో వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా మనము దీన్ని 2 సెషన్స్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. మార్నింగ్ సెషన్ లో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన అసోసియేషన్స్ అదే విధంగా పబ్లిక్ కి మనకి పోస్ట్ లంచ్ సెషన్ లో కామారెడ్డి జిల్లా వాళ్ళకి టైం అలాట్ చేయడం జరిగింది సార్. మనకు కూడా వచ్చే ఇక్కడికి ఎవరైతే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కూడా సహాయం అందించేటందుకు మనం ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది సార్. అదే విధంగా నోటరైజర్ చేయడానికి కూడా మనము డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి కూడా నోటర్స్ కూడా ఒక ఇద్దరిని ఇక్కడ ఎంగేజ్ చేయడం జరిగింది సార్. సంబంధించి ఇప్పుడు త్వరలో జరగబోయే సోషల్ ఎకనామిక్ సర్వే కూడా సార్ మన జిల్లాలో కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నాం సార్. అంటే ఎన్యూమరేటర్స్ ని ఐడెంటిఫై చేయడం, సూపర్వైజర్స్, అదే విధంగా ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ కి నిన్న హైదరాబాద్ లో ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు సార్, వాళ్ళకి కూడా మనకి ట్రైనింగ్ అనేది మన జిల్లాలో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా మనము ఇక్కడ ప్రతి మండలం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేసుకున్నాం సార్. సో ఫర్దర్ గా ఎడ్యుకేటర్స్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి ఫుడ్ ప్రూఫ్ గా జరిగే విధంగా కూడా మనకి మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేసుకుని బీసీ కులాల్లో 135 తెగలు, దాని ఉపతెగలు ఉన్నాయి. ఏబీసీడీగా కేటాయింపు జరిపినా దానివల్ల ప్రయోజనం లేకుండా ఉందని పలు కుల సంఘాల నేతలు అన్నారు. కొన్ని కులాలు అస్తిత్వం కోల్పోయాయని బీసీ కమిషన్ ఎదుట వాపోయారు. జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సమస్యల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ ఖరారు చేసే అంశంపై బహిరంగ విచారణ జరిగింది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మి హాజరయ్యారు. నమోదు చేసుకున్న వరుస క్రమ మాదిరి ఒక్కొక్కరు వచ్చి వారి సమస్యలను కమిషన్ ఎదుట వినిపించారు. వెనుకబడిన వర్గాల్లో 135 కులాలకు పైగా ఉండటం చేత కొన్ని కులాలు ఇతర పేర్లతో పిలవడం జరుగుతుందన్నారు. దీనివల్ల కుల సభ్యుల సంఖ్య తక్కువగా కనిపించడం వల్ల వారికి రావాల్సిన రిజర్వేషన్, ఇతర పథకాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఈ బహిరంగ విచారణకు హాజరయ్యారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను సరిచేసి న్యాయం జరిపేందుకు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హర్షం చేశారు. బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు.
సమస్యల జాబితాను కమిషన్ కు అందజేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. మున్నేరు కాపు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘం, ముదిరాజ్, విశ్వ బ్రాహ్మణ, తెలంగాణ ఉద్యమకారులు ఇలా అనేక మంది వారి వారి ఇబ్బందులు సమస్యలను కమిషన్ కు విన్నవించారు. క్షుణ్ణంగా బాధితులు సమస్యలను కమిషన్ బృందం ఆలోచించింది. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మధ్యాహ్నం వరకు నిజామాబాద్ జిల్లా వినతులు స్వీకరణ పూర్తి చేయాల్సి ఉండగా కాస్త జాప్యం జరిగింది. భోజన విరామ అనంతరం తిరిగి వినతులను స్వీకరించారు. బీసీలలో ఉన్న ఉప కులాలని కుల గణన జరిపే సమయంలో నిర్దిష్టంగా సమాచారాన్ని స్వీకరించాలని, అందుకు ఒకే కులంలో ఒక చోట ఒక విధంగా మరో చోట మరో విధంగా పిలుస్తారని సూచించారు. దర్జీలను కొన్ని చోట్ల మేరా అని, మరికొన్ని చోట్ల చిప్పోళ్ళు అని పిలుస్తుంటారని తెలిపారు. దీనివల్ల వారి కుల సంఖ్య తక్కువగా కనిపిస్తోందని, సత్కాలం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపిస్తే లాభం జరుగుతుందన్నారు. మున్నూరు కాపులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, కానీ అందులో పెద్ద రైతులు లేకుండా పోయారని, 3 నుండి 10 ఎకరాలలోపు రైతులే ఉన్నారన్నారు. అలాగే బీసీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్, ఉపకార వేతనాలను సకాలంలో అందేలా చూడాలన్నారు. బీసీ వసతి గృహాల సంఖ్యను పెంచాలని, అలాగే బీసీ స్టడీ సెంటర్లో మెరుగైన వసతులను కల్పించాలని కమిషన్ కు నివేదించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, మరి అంతేకాకుండా ప్రతి కులంది ఒక సమగ్ర సర్వే జరిపిస్తామని తెలియడం జరిగింది. అయితే మేమనేది ఏంటంటే సార్, 42% అనేది కాకుండా మనం ఎంతో మనం అంత రిజర్వ్ ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ ఈ సమగ్ర విచారణ సర్వే అనేది జరగదు. కాబట్టి మన సోదరులు అనేది మేము ఎన్నైతే అందరిలే అందులో పార్టిసిపేట్ చేసే విధంగా చూడండి అనేసి నా కమిషన్ తరఫు నుంచి మా మన చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం బీసీ కులగణన, సమగ్ర కులగణన గురించి మూసుకొచ్చినందుకు వారికి తెలియజేస్తున్నాము. మనకి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన అనేది చేపట్టాలని మీరు చెప్పారు సార్. దీన్ని అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మనకు కొన్ని బీసీఏలో సంచార జాతులు ఉన్నాయి సార్. ఆ సంచార జాతుల వాళ్ళు ఒక్కో చోట ఒక్కోసారి ఉంటారు కాబట్టి వాళ్ళ గణన కోసం కష్టమయ్యే పరిస్థితి కాబట్టి కానీ పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో దామాచర ప్రకారంగా గతంలో 27% అంటే దాన్ని 22-21% గురించారు. అది ఇప్పుడు తప్పనిసరిగా 42% పెంచే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ 25 నుంచి 50% పెంచాలని చెప్పేసి మనం చెప్తాం. గతంలో స్థానిక సంస్థల్లో కానీ ఇతర దాంట్లో కానీ రిజర్వేషన్ ఉంది సార్, కానీ సహకార ప్యాక్ ఎన్నికల్లో కానీ దీంట్లో రిజర్వేషన్ అనేది స్థానిక రిజర్వేషన్. దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయ కేంద్రానికి తరలించాలన్నారు. బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఇవ్వబడుతుందని చెప్పారు. మద్దతు ధర ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యా దాము, మున్సిపల్ చైర్మన్ తుమ్ము పద్మాశరత్ రెడ్డి, టిపిసిసి డెలిగేట్ గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధరతో సహా సన్నాలు ఏదైతే గతంలో మనం ఇప్పటి వరకు కూడా బీద వాళ్లకు కార్డ్స్ ఇచ్చాం. కార్డ్స్ ఇచ్చి దాన్ని ఇవ్వటం, కార్డ్స్ ఇచ్చిన తర్వాత బియ్యం ఇస్తా ఉన్నాం, కానీ ఎక్కువ శాతం మంది మనకు 35 రూపాయల పైన బియ్యం పడితే వాళ్ళకు 6 కిలోలు ఇస్తే తినలేక
మొత్తాన్ని 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్ముతా సార్. చాలా కేసులు అయినాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని నా చదువుకున్న పిల్లలకు కూడా విద్యార్థులకు కూడా సన్న బియ్యం భోజనం చేయాలని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన రైతులకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంద మకరంద్ కు స్థాన చలనం జరిగింది. కార్పొరేషన్ పై పూర్తి స్థాయి పట్టు సాధిస్తున్న సమయంలో ఆయన బదిలీ జరిగింది. ఆయన స్థానంలో దిలీప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నరగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన మంద మకరంద్ కు బదిలీ అయ్యింది. మున్సిపాలిటీని గాడిలో పెట్టే క్రమంలో ఉద్యోగుల నుండి పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన స్థానంలో మేడ్చల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దిలీప్ కుమార్ ను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమించింది. మంగళవారం దిలీప్ కుమార్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. తెలంగాణలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీసీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి రాష్ట్ర బీసీ కమిషన్ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది. బీసీ కమిషన్ చైర్మన్ బి నిరంజన్ నేతృత్వంలోని కమిషన్ కు ఉమ్మడి జిల్లాలకు చెందిన బీసీ సంఘాలు కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు వినవించి వినతి పత్రాలు సమర్పించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మంగళవారం బీసీ కమిషన్ రాకతో సందడిగా మారింది. ఉదయం నుండే సిబ్బంది కార్యాలయంకు వచ్చే వారి కోసం అన్ని సిద్ధం చేశారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని సభ్యులు రాపూలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిలకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో స్వాగతం పలికారు. బీసీ కమిషన్ ఎదుట వాణి వినిపించే వారి కోసం సౌకర్యంగా ఉండేందుకు గాను జిల్లా యంత్రాంగం హెల్ప్ డెస్క్, జిరాక్స్, నోటరీ అడ్వకేట్లను అందుబాటులో ఉంచింది. మధ్యాహ్నం వరకు నిజామాబాద్ జిల్లా, మధ్యాహ్నం తర్వాత కామారెడ్డి జిల్లాలకు చెందిన బీసీ ప్రతినిధుల సమస్యలను విని కమిషన్ వినతి పత్రాలు స్వీకరించింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి బీసీ కమిషన్ ముందు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. క్యూబాపై అమెరికన్ సామ్రాజ్యవాద నిరంకుశ నిర్బంధాన్ని ఖండించారు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్. క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక దిగ్బంధనానికి ముగింపు పలకాలన్నారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద క్యూబా ప్రజలకు అండగా అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశ నిర్బంధాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా జనరల్ అసెంబ్లీ క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక దిగ్బంధానికి ముగింపు పలకాలన్న తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించిన గత 63 సంవత్సరాలుగా దిగ్బంధనం తప్పడం లేదన్నారు. దీనివల్ల క్యూబా ఆర్థికంగా 164.14 బిలియన్ డాలర్లను నష్టపోయిందన్నారు. ద్రవ్యోల్బణం రీత్యా చూస్తే ఇది మొత్తం 1.499 ట్రిలియన్లని పేర్కొన్నారు. ఈ నిబంధనల కారణంగా ఆహార దిగుమతులు తగ్గిపోయాయని, అమెరికా క్యూబాను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, కృష్ణ, ముజీబ్ ఇమ్రాన్, బండారి సాయి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే క్యూబాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఏదైతే ఆర్థిక అంశాలు, వాణిజ్య అంశాల మీద చేస్తున్న ఆంక్షలను ఐక్యరాజ్య సమితి వెంటనే చర్చించి మాట్లాడి వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. క్యూబా ప్రజలకు, యావత్ ప్రజలంతా, యావత్ ప్రజానికం అంతా అండగా నిలబడాలనేది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలను, హింసించే వాదాలను వెంటనే ఖండించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి ఆర్థిక అంశాల పైన, వాణిజ్య అంశాల పైన అనేక ఆంక్షలు పెడతా ఉంది అమెరికా సామ్రాజ్యవాదం. చిన్న చిన్న దేశాల పైన దాడులు చేస్తూ ఉన్న దేశాలను ఆక్రమించాలనే ఒక ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రని ప్రజానికి మొత్తం తిప్పి కొట్టాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆంక్షలను వ్యతిరేకంటే రాష్ట్రం మొత్తం, యావత్ ప్రజానికం అంతా
విధుల్లో నుంచి తొలగించిన నిజామాబాద్ ఐటీ హబ్ లో పనిచేస్తున్న కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. అకారణంగా తొలగింపు సరైన చర్య కాదన్నారు. ఐటీ హబ్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై నిజామాబాద్ కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఐటీ హబ్ లో పనిచేయడానికి గత సంవత్సరం కరీంనగర్ కు శ్రీమిత్ర అసోసియేషన్ వారు హౌస్ కీపింగ్ కొరకు 15 మందిని నియమించుకున్నారన్నారు. 15 రోజుల క్రితం 15 మందిని విధుల్లో నుండి తొలగించారన్నారు. విధుల నుండి తొలగించడంతో కార్మిక కుటుంబాలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వెంటనే తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2 నెలల బకాయి వేతనాలు ఇప్పటి వరకు చెల్లించలేదని పేర్కొన్నారు. కార్మికులకు విధుల్లోకి తీసుకుని బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనసూయ, రేఖ, అనిత, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ లో పనిచేస్తున్న 15 మంది కార్మికులకు విధుల నుండి రావద్దని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఏజెన్సీ మారింది, మీరు పనులలో రావద్దు, పనులు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇది సరైనది కాదు. సంవత్సరం నుండి చేస్తున్న కార్మికులకు ఉపాధి మీద దెబ్బతీసే విధంగా ఏదైతే విధానాలు ఉన్నాయో మార్చుకోవాలన్నదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ చేసే కార్మికులకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో లేబర్ కార్యాలయంలో వాళ్ళ సమస్యల మీద వినంతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఏజెన్సీని పిలిపించి చర్చించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం మొత్తం వెట్టి చాకిరి చేయించుకొని ఇవాళ తీరా వచ్చి 20 మందిలో 15 మందికి బయటకెళ్ళమని చెప్పి 5 గురిని తీసుకోవడం ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఏదైతే ఏజెన్సీ ఉందో కరీంనగర్ ఏజెన్సీకి సంబంధించింది వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తీసుకోకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తాం. తిరిగి ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బుల సమాధానం కూడా అక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు సమాధానం చెప్పాల్సి వస్తుంది. లేకుంటే ఇప్పటికైనా మాట మార్చకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. టీజీఎస్పీ కానిస్టేబుల్ల న్యాయపరమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సర్కార్ను కోరారు. టీజీపీఎస్పీ కానిస్టేబుల్స్ డిస్మిస్, సస్పెండ్ ఎత్తివేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్నారు. గత కొద్ది రోజులుగా టీజీఎస్పీ కానిస్టేబుల్స్ చేస్తున్న నిరసనలపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పందిస్తూ శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు రోడ్డుకి ధర్నాలకు దిగితే వారి మానసిక క్షోభ అర్థం చేసుకునేది పోయి ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అన్యాయమని అన్నారు. పునర్విభజన వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, కుటుంబాలకు దూరం అవుతున్నామని, వారి భార్య పిల్లలు రోడ్డెక్కితే వారి వ్యక్తిగత జీవితాలను అర్థం చేసుకోకుండా 39 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేయడం, 10 మందిని డిస్మిస్ చేయడం అన్యాయమని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్పీ కానిస్టేబుల్స్ న్యాయపరమైన డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన 39 మందిని, అలాగే డిస్మిస్ చేసిన 10 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇన్ఛార్జ్ సిపి ఆదేశాల మేరకు క్యాండిల్ ర్యాలీతో సంతాపం తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2024 పురస్కరించుకుని నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీ ఎల్ఐసి చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ ఎన్టీఆర్ చౌరస్తా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నాయక్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్ముడ్ రిజర్వ్ ఎస్ఏపీ నాగయ్య, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తిరుపతి శ్రీనివాస్, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ ప్రసాద్, సిఐలు ఎస్ఐలు, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ బోస ఆంజనేయులు, కోశాధికారి కర్పి రవీందర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకిల్ పాషా, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం జరుపుకున్నాము. ఆ రోజు నుంచి వారోత్సవాలు జరుపుతూ ఉన్నాము. దేశం కోసం, ప్రజల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి అమరవీరులైన అందరికీ కూడా ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు కోర్టు చౌరస్తా నుంచి మన కమిషనరేట్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికి తెలియజేసేది అంటే పోలీసు అంటే విధి నిర్వహణలో చాలా కష్టం ఉంటుంది. అందులో ప్రాణాలు కూడా తృణప్రాయంగా త్యాగం చేసి సమాజం కోసం, దేశం కోసం పాటుపడుతున్నారు. వాళ్ళని అందరినీ గుర్తిస్తూ వాళ్ళ
త్యాగ నిరతులకి దీక్షగా ఈ రోజు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొందరు దుండగులు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని పట్టుకునే యత్నం చేసి విఫలమయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన బాలకృష్ణ అనే పాల వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు ఇసయ్యపేట గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. గమనించిన గ్రామస్తులు దుండగులను పట్టుకునేందుకు వెంబడించినా తప్పించుకుని పరారయ్యారు. వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వడ్లను కళ్లాలకు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి బోనస్ చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ చేసి రైతు బంధు నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. దర్పల్లి మండల పరిధిలోని హొన్నాజీపేట్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేస్తారని ఆశించిన రైతులు తాము కష్టించి పండించిన వడ్లను కళ్లాలకు తీసుకువచ్చి ఆరబెట్టారు. అయినప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని తీసుకువచ్చి 15 నుండి 20 రోజులు గడుస్తున్నా నామమాత్రంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు ద్వారా సమయానికి తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు ఊసెత్తడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని, వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి గంగ నర్సయ్యను వివరణ త్వరగా ప్రభుత్వ అనుమతులు రాగానే 2 రోజుల్లోనే ధాన్యాన్ని తూకం వేస్తామని అన్నారు. రైతులు దిగులు చెందవద్దని, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. 20 రోజులు అవుతుంది సార్ కోసి, 20 రోజులు అవుతుంది. మొన్న అప్పటి నుంచి వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే రోజు కుప్ప వేసుకుంటా నేర్పుకున్నాం సార్. రాత్రి 1 గంట అయినా కుప్ప వేసినాం సార్. వచ్చి సింకులు పడితే 1 గంట నుంచి అందరు లేపుకుంటాం. మా దోస్తులు అనిపిస్తున్నాం, లేపుకుంటా వచ్చి కుప్ప వేసుకున్నాం సార్. కొన్ని అయితే మొలకలే వచ్చి మొన్న జోక్తామని చోకేసి, ఇంకా జోకులు లేదు, ఏం లేదు. కాంటలు ఇంకా చాలా లేవు. రసమిల్కి చాలా అయితే దీపావళి కానీ అనుకుంటే ఆపుతారు సార్. అంతే, దీపావళి కానీ అనుకుంటే ఆపుతారు. ఇది బోనస్ ఇస్తామన్నారు. బోనస్ ఏంకతో దొడ్డు రకం కా, సన్న రకం కానీ చెప్పారు. కొంతమంది ప్రైవేట్ ఇతరు ఇయ్యరు అని అట్లా కూడా ప్రైవేట్గా అమ్ముకుంటారు. కానీ ఎలక్షన్ క్వింటల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పాను. బోనస్లు కొనుగోలు లేదు, రైతు బంధు వడులు లేదు, ఏది లేదు. ఇప్పటికి 2 సార్లు వడేది సార్. ఇప్పటికి ఇంకేది వాళ్ళే. పడ్డది పోయింది. వాళ్ళ అల్లగింబాలు లోపల కూర్చుంటాయి తల్లు అట్లా. అవే కదాలు ఆపద కొబ్బరి కాబట్టి 2 పికిరి అయిపోయింది. వాళ్ళు చెప్పే మాటలు ఏమి నమ్మకం లేకపోయినా ఒక 10 రోజులు అవుతుంది. నన్ను చూసి ఒప్పేదారు కొట్టినాడు గవర్నమెంట్ లేకుండా. రైతు బంధు లేదు, ఏది లేదు. ఈ పబ్బు ధర్మస్ ఏం లేదు. బతుకమ్మ పండుగ కాగానే మొదలు పెట్టేసి బతుకమ్మ పండుగ ముందు ముహూర్తం చేసి అనుకుంటున్నాను. అలర్ట్ గైడ్లైన్స్ వచ్చినాయని అన్నారు కానీ తప్పితే రైస్ మిల్ అలాట్మెంట్స్ కావాలా. రైస్ మిల్ అలాట్మెంట్స్ ఏమంటారు అంటే వాళ్ళు దీపావళి అని అంటారు. దీపావళి దగ్గర ఉన్నాయి కాబట్టి అదే ఆలోచిస్తారు కదా సెంట్రల్ గవర్నమెంట్. దీపావళి కాదే ఈ రోజు, సాయంత్రం వరకు కావచ్చు, అయిపోతుంది. సాయంత్రం వరకు ఆల్రెడీ నీకు ఆల్రెడీ గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి అలాట్మెంట్ కూడా సాయంత్రం వరకు అయిపోతుంది. సాయంత్రం అయిపోతే ఒక్క లారీ అనే చెప్తాం, ఇవాళ కాకుండా రేపన్నా చెప్తాం ఒక లారీ. ఎందుకంటే దీపావళికి దానికి సంబంధం ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తీసుకోకూడదు మేము. ఎందుకంటే లోకల్ రైస్ మిల్ ఉంటాయి కాబట్టి లోకల్ రైస్ మిల్ అని పంపిస్తాం మాట. అలాట్మెంట్స్ తోటి కొంత ప్రాబ్లం వచ్చింది. రైతులు ఏమంటారు అనుకున్నాం, అన్ని సఫిషియెంట్ ఉన్నాయి అన్న. ఒకటి ఏంటంటే అలాట్మెంట్స్ లేవు, గైడ్లైన్స్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కొబ్బరికాయ కొట్టినంటే చెప్తారు రేపు ఉన్నా తీద్దాం.
రైతులు అనేటోళ్ళు ఖచ్చితంగా అలాగే ఎందుకంటే ఏ వర్షం పడుతుందో ఏది పడుతుందో ఏదో అకస్మాత్తుగా తెలియదు. అదే అలా అదే బాధ. ఇప్పుడు ఏంటంటే కుప్ప పోసుకోవాలని అంటే డెడ్ వచ్చింది అని అనుకో ట్రాక్టర్ కూడా కప్పలేదు. ఎన్ని ట్రాక్టర్లు కప్పుతారు? అంటే ఆరో వచ్చినాయనే ఇప్పుడు ఒక ఖాళీ అనమతో ఒక కుప్ప వచ్చింది కాదు కదా. ఆరో వచ్చినాయి కాబట్టి అవన్నీ రావాలంటే కూడా కష్టం. ఆల్రెడీ ఇవాళ గైడ్లైన్స్ వచ్చినాయి సాయంత్రం వరకు అలా గైడ్లైన్స్. సిరికొండ దర్పల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే నిరుపేదలకు అందించాలని సిపిఎంఎల్ మోస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో డబుల్ బెడ్రూమ్లను పేదలతో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం నాడు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు సిరికొండ దర్పల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలకు తక్షణమే పంపిణీ చేయాలని అర్హులైన నిరుపేదలతో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దర్పల్లి సిరికొండ రెండు మండలాల్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేక పూర్తిగా పేదలను మోసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపించారన్నారు. పదేళ్లుగా నిర్మాణం చేసి కొన్ని నిర్మాణం పూర్తి కాక కొన్ని డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా ఉన్నాయని అయినా పేదలకు మాత్రం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగమయ్యి లక్షల రూపాయల ప్రభుత్వ డబ్బు నీటిలో పోసినట్లు అయిందన్నారు. నిరుపేదలు రెంట్ చెల్లించలేక పూరి గుడిసెల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే నిరుపేదలకు పంపిణీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయకుంటే పేదలతో ఆక్రమిస్తామని హెచ్చరించారు. సిపిఎంఎల్ మాస్టర్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, ఎం లింబాద్రి, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలన్నిటికీ గిట్టుబాటు ధరను, రైతులు పండించిన ప్రతి గింజను, రైతులు పండించిన ప్రతి గింజను హెక్టార్కు 500 రూపాయల బోనస్, అన్ని రకాల పంటలకి 5 రూపాయల బోనస్, 500 రూపాయల బోనస్, అన్ని రకాల పంటలకు బోనస్, 500 రూపాయల బోనస్, రైతాంగ పోరాటాలు, రైతాంగ పోరాటాలు, రైతాంగ పోరాటాలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 10 రకాల పంటలను, 10 రకాల పంటలను. అయ్యప్ప మాలధారణ చేసిన వారు శబరికొండకు పాదయాత్రగా బయలుదేరారు. అయ్యప్ప ఆలయంలో పూజలు చేసి పాదయాత్ర మొదలు పెట్టారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని ఇద్దరు అయ్యప్ప స్వాములు శబరిమలై సన్నిధానంకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా పొతంగల్ మండల కేంద్రంలో గల అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయం నుండి పొతంగల్ చెక్ పోస్ట్ వరకు డీజే సౌండ్ సిస్టంతో అయ్యప్ప పాటలు పాడుతూ వెళ్లారు. ముందుగా సీతాలయ సంతోష్ స్వామి ఇంటి దగ్గర ఉన్న గోమాతకు పూజలు చేసి బయలుదేరారు. ఈ సందర్భంగా శంకర్ గురుస్వామి మాట్లాడుతూ పొతంగల్ సన్నిధానం నుండి అయ్యప్ప స్వాములు గత 5 సంవత్సరాల నుండి పాదయాత్రగా బయలుదేరుతున్నారని తెలిపారు. 1400 కిలోమీటర్లు ఉన్న శబరిమలకి రోజుకు 45 కిలోమీటర్లు పాదయాత్రగా వెళతారని, ఈ పాదయాత్ర 30 రోజుల్లో శబరిమలకు చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్, సీతాలయ డాక్టర్ రమేష్, డాక్టర్ విజయ్, మోహన్ రావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివకుమార్ డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు రావడంతో తోపులాటలు జరిగాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శివకుమార్, ఇందర్ విభాగ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7,800 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలకు కాకుండా విద్యార్థుల పక్షాన నుండి తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడితే ఊరుకునేది లేదని అన్నారు. విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు సాయి కుమార్, జిల్లా కన్వీనర్ దామ సునీల్,
నాగరాజు, అలంకార్, గణేష్, ప్రవీణ్, సమీర్, అజయ్ తదితర విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్మెంట్లను దాదాపు 7800 కోట్ల పైగా స్కాలర్షిప్లు ఉంటే ఇలా విద్యార్థుల భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో అంధకారం పోతుంది. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ సుఖాలు చూసుకుంటున్నారు కానీ పేద విద్యార్థుల కష్టాలను గుర్తించలేరు. ఇలా పేద విద్యార్థి ఉన్నత విద్య చేయాలంటే లేకపోతే ఉద్యోగం సాధించాలంటే మెమోలు సర్టిఫికేట్లు ఖచ్చితంగా అవసరం. కానీ ఈ ప్రభుత్వాలు స్కాలర్షిప్లు ఇవ్వకుండా అలాంటి పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు తొందరగా మీరు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడవలేకపోతే మీ సెక్రటేరియట్ ను కూడా మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ కలుపుకపోయి స్కాలర్షిప్లు వచ్చిందాక మేము ఉద్యమాలు చేస్తూనే ఉంటామని ఏబీపీ తరఫున. ఎరగట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన గాంట్ల నాగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై బట్టాపూర్ వెళ్లి వస్తుండగా కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన నెలకొంది. మృతదేహాన్ని ఆర్మీర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. దీపావళి పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సిరికొండ ఎస్ఐఎల్ రామ్ కోరారు. మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సిరికొండ మండలంలో ప్రజలు శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ దీపావళి పండుగ వేడుకలు జరుపుకోవాలని మండల ఎస్ఐఎల్ రామ్ రెవెన్యూ అధికారి రవీందర్ రావు తెలిపారు. ఎస్ఐ సిరికొండ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం పండుగను కుటుంబ సమేతంగా సంతోషాల మధ్య జరుపుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం టపాకాయలు విక్రయ సముదాయాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఊరికి దూరంగా మార్కెట్ దగ్గర దుకాణాలను ఏర్పరచుకొని విక్రయించాలని సూచించారు. విక్రయానికి అనుమతి తీసుకోవాలని లేకపోతే సముదాయాలను సీజ్ చేస్తామని అన్నారు. దివాళీ రోజున ఎవరైనా పేకాట ఆడినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తామని హెచ్చరించారు. మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ టపాకాయలు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరారు. నమస్తే అండి, అందరికి దీపావళి శుభాకాంక్షలు. ప్రశాంతమైన వాతావరణంలో దీపావళి పండుగను సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పి సిరికొండ పోలీస్ తెలియపరుస్తున్నది. దుకాణ యజమానులకు, క్రాకర్స్ అమ్మే దుకాణ యజమానులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చినాము. వారు నిన్న నిజామాబాద్ ఏసీబీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ సూచనలను తెలుసుకొని వచ్చినారు. ఎట్టి పరిస్థితులలో క్రాకర్స్ని టౌన్లో అమ్మకూడదు కండిషన్ చెప్పినాము. కంపల్సరీ లైసెన్స్ తీసుకొని ఊరు బయట మార్కెట్ గ్రౌండ్లో రొటేషన్లో సీజనల్ పద్ధతిలో షాపులు పెట్టుకుని అమ్మాలి అని చెప్పినాము. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించినారు. తప్పకుండా మార్కెట్లో పెడతామని చెప్పినారు. ఎవరైనా మాకు తెలియకుండా ఊరు మధ్యలో కానీ ఎక్కడైనా సెంటర్లలో పెట్టినా కానీ అట్టి క్రాకర్ షాప్ని ఖచ్చితంగా సీజ్ చేస్తాము. అనవసరంగా మళ్ళీ తర్వాత బాధపడకండి. కాబట్టి క్రాకర్స్ ఊరు బయటనే అమ్మాలని సూచిస్తున్నాం. దీపావళి పండుగ రోజున పేకాట వలన ఆడిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళని కోర్టుకు పంపిస్తాం. కాబట్టి ఎవరు దీపావళి పండుగ ఉందని చెప్పి పేకాట ఆడగలరు. మరోసారి సిరికొండ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా సిరికొండ పోలీసు కోరుతున్నారు. థ్యాంక్ యూ. పండుగను పురస్కరించుకొని సిరికొండ మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటు పండుగ సందర్భంలో పూట పిల్లలు కానీ పెద్దలు కానీ బాణసంచారం కాలుస్తూ ఉంటారు, టపాకాయలు కాలుస్తూ ఉంటారు. కాల్చేటప్పుడు ప్రమాదకరమైనటువంటి కానీ అధిక సౌండ్ని ఇచ్చేటువంటివి కానీ వాడకుండా సాధారణమైనటువంటి క్రాకర్స్ను వాడాలని కోరుచున్నాను. ఎందుకంటే ఉన్నటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా మనం సంతోషంగా ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ. బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ అమలు చేయాలని బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల జనగణనతో బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సమాజంలో 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో అగ్రకుల పేదలైన బహుజన ప్రజలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా పంపిణీ చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఎఫ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టసభలో ప్రాతినిధ్యం లేని కొన్ని బీసీ కులాలు ఎస్సీ ఎస్టీల కంటే రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతికంగా అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్లు దండి వెంకట్, వరం సుధాకర్ రాష్ట్ర నాయకులు ఎస్ సిద్ధిరాములు పాల్గొన్నారు. ప్రదర్శించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు మరుపు తిరిగి ఆ విధంగా రాజకీయాలు మరుపు తిరగాలంటే మేము ప్రకటించినట్టుగా ఫిబ్రవరి నెలలో లక్షలాది మందితో హైదరాబాద్ సర్వనగర్ స్టేడియంలో ఆ బహిరంగ సభను విజయవంతం చేయాల్సింది. ఖచ్చితంగా ఆ సభ విజయవంతం అవుతుందని దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిజర్వేషన్ల దామాషాపై బీసీ కమిషన్ బహిరంగ విచారణ. ప్రజాభిప్రాయం మేరకే రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలుంటాయని కమిషన్ చైర్మన్ జి నిరంజన్ స్పష్టీకరణ. బీసీ జనగణన జరిపి న్యాయం చేయాలని బీసీ కమిషన్ కు సూచన. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి ఫలాలు అందించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విజ్ఞాపన. బోధన్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విజ్ఞాపన. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీ. కొత్త కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ కుమార్. బీసీల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం. బీసీ కమిషన్ కు బీసీ సంఘాల వినతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.